ఏపీటీవీ జర్నలిస్ట్ 24/7 న్యూస్ ఛానల్ సమాజ హితం కోసమే మీ ముందుకు వస్తోంది. సత్యాన్నే పలుకుదాం, ధర్మాన్నే ఆచరిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కొన్ని ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా మేధావులు, జర్నలిస్టులు అమరావతి వివాదం పరిష్కారం అనేటువంటి అంశాల మీద మాట్లాడటం జరిగింది. ఈ సమావేశము నిర్వహించటం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మాత్రం అమరావతి వివాదానికి పరిష్కార మార్గాలను కనుగొనటం కోసం మాత్రమే ఈ సమావేశాన్ని ఆ ప్రధానమైనటువంటి ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చేసేటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశ తీర్మానాలలో మాత్రం అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి తీర్మానాలను మాత్రమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారాగా తీర్మానం చేయటం జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ నిర్వహించినటువంటి ఈ అంశాల మీద ప్రధానమైనటువంటి తీర్మానాలుగా నేను ప్రవేశపెడుతున్నటువంటిది ఏమిటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎవరైతే ఈ రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు ఈ రాజధానిలో ప్రధానమైనటువంటి భాగస్వాములు కాబట్టి వాళ్లతో ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము చర్చలు జరపాలి అనేటువంటి ప్రతిపాదనని నేను మొట్టమొదటి ప్రతిపాదన కింద తీసుకువస్తున్నాను. రెండవ ప్రతిపాదన ఏమిటి అని అంటే, ఈ రాష్ట్రంలో ఇది కేవలం 29 గ్రామాలకు సంబంధించినటువంటి సమస్య, 29,000 మంది రైతులకు సంబంధించినటువంటి సమస్య, 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి వాళ్ళకి సమస్య కాదు, ఇది 5.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి ఈ 5.5 కోట్ల మంది ప్రజలతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మాట్లాడలేదు కాబట్టి మన ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఈ మొత్తం ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తాయి ప్రజాస్వామ్యంలో. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, మేధావులు అందరితో ఈ రాష్ట్ర ప్రభుత్వము అమరావతి వివాదము దీని పరిష్కార నిమిత్తం ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారాగా తీర్మానం చేయటం జరుగుతుంది. ఈ తీర్మానం ఆ రౌండ్ టేబుల్ వాళ్ళు అక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కన్విన్స్ చేసి మేము 3 రాజధానులకే ఒప్పించుకోమానండి ముఖ్యమంత్రి గారిని, ఎవరికి అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా మీరు అఖిలపక్ష సమావేశాన్ని ప్రజలందరి వాయిస్ వినటం కోసం అన్ని పార్టీలతో మాట్లాడమని మాత్రమే అడుగుతున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని అడుగుతున్నాం. ఇది రెండవ తీర్మానం. మూడవ తీర్మానం ఏమిటి అని అంటే, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ విధమైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛైనా కానీ, నిరసనలు కానీ, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ, భావ వ్యక్తీకరణ కానీ స్వేచ్ఛగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేసేటువంటి ఉద్యమాలు అనేటువంటి దాన్ని కూడా అందరం, మనము ఇలాంటి ప్రజాస్వామిక వాదులు అందరం కూడా అంగీకరించి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున అమరావతి రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా, పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా, కోర్టు అనుమతి ద్వారాగా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఈ రోజున మహాపాదయాత్ర అనేటువంటిది న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేస్తున్నటువంటి ఈ పాదయాత్రకి, మహాపాదయాత్రకి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి ఆటంకాలు కలిగించరాదు అనేటువంటిది ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఈ యొక్క ఆ యొక్క కార్యక్రమానికి ఆటంకాలు కలిగించవద్దని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారాగా తీర్మానం చేయటం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదైతే రైతులు కోర్టు అనుమతి ఇచ్చిన దాని ప్రకారంగా 157 మంది ప్రతినిధులు 4 వాహనాల్లో వాళ్ళు రోపు టీమును కూడా పెట్టుకొని వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో చాలామంది అక్కడ మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని అన్నింటినీ అక్కడ ఏదైనా ఘర్షణ జరగకుండా నియంత్రించాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేటువంటి విధంగా
లాఠీ చార్జీ చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చకు కూడా వచ్చింది. అలాంటి విజువల్స్ బయటకు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారాగా ఏం తీర్మానం చేయదలుచుకున్నామనంటే, ఈ మొత్తం మహాపాదయాత్రలో ఘర్షణలు లేకుండా, ఘర్షణ వాతావరణం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. అదేవిధంగా అలాంటి శాంతియుతంగా చేసేటువంటి ఈ పాదయాత్రమైనా ఏ విధమైనటువంటి లాఠీ చార్జీలు చేయవద్దని గతంలో చేసి ఉంటే వాటిని కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఖండించడం జరుగుతుందనేటువంటిది కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారాగా తీర్మానం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ తీర్మానాలకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు అనేటువంటిది భావిస్తున్నాం. ఇంతకన్నా ఇంకా ఏమన్నా తీర్మానాలు అవసరం అంటే ఎవరన్నా ప్రతిపాదించండి, దాన్ని ప్రతిపాదిద్దామండి అందరి ముందు. లేదు అని అంటే ఇంతవరకు ఈ తీర్మానాలు సరిపోతాయి అనేటువంటిది ఒకటి. ఇవన్నిటినీ కలిపి, ఈ 5 తీర్మానాలను కలిపి ఒక ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరి అభిప్రాయాలను కూడా తీసుకొని ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మేము ఒక రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాన్స్టిట్యూషనల్గా ఉండేటువంటి ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఎలాగూ మనకు దొరకదు. ఎందుకోసమనంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళకే దొరకటం లేదు కాబట్టి మనకు దొరుకుతుందని మనం అనుకోలేము. కాబట్టి మనము చీఫ్ సెక్రటరీ గారు, ఆయన ఒక కాన్స్టిట్యూషనల్గా బాధ్యత వహించేటువంటి వాళ్ళు కాబట్టి మనమందరం వెళ్ళి ఈ విధమైనటువంటి తీర్మానాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యతంగా మీరు ఈ విధమైనటువంటి సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి మనం వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామండి అనేటువంటి దాని మీద కూడా మీ అందరూ ఆమోదయోగ్యం అయితే ఒకరోజు ఆయన యొక్క సమయం తీసుకొని 2 రోజులు 3 రోజులు ముందుగానే మీ అందరికీ కూడా సమాచారం ఇచ్చి ఇంకా అదనంగా కొంతమందిని కూడా కలుపుకొని డెమోక్రటిక్గా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల వాళ్ళందరినీ కూడా కలుపుకొని మనము చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేద్దామనేటువంటిది కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పాయింట్ని హైకోర్టు చాలా స్పష్టంగా వాళ్ళకి డైరెక్ట్ చేయటం జరిగింది. వాళ్ళు ఆ విధమైనటువంటి 157 మంది పర్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ఉద్యమంలో ఎవరైనా సరే ఈ విధమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఏం చేసినా కోర్టే వాళ్ళ యొక్క పర్మిషన్ను రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దానికి సంబంధించినటువంటి అంశాన్ని, ఇది ఏ ఉద్యమం చేసినా కూడా హింసాత్మక ఘటనలు జరిగితే ఆ ఉద్యమం ఆటోమేటిక్గా నిరోధించబడుతుంది, అది ఆ ఉద్యమానికే నష్టం. హైకోర్టు ఏదైతే అనుమతిచ్చిందో డెమోక్రటిక్గా ఏ విధమైనటువంటి హింసకు తావు లేకుండా వాళ్ళు ఉద్యమాన్ని, ఉద్యమకారులు కూడా ఆ విధమైనటువంటి పాదయాత్రను చేయాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేస్తుంది. వాళ్ళు కూడా అదే చేస్తున్నాం అంటున్నారు కాబట్టి మనం చేసేది వాళ్ళకేమి వ్యతిరేకం కాదు. ఇప్పుడు 700 రోజుల వరకు కూడా ఒక్క హింసాత్మక సంఘటన కూడా జరగల, భవిష్యత్తులో కూడా జరగకూడదని మనం కోరుకుంటున్నాం. ఎందుకోసమంటే ఈ విధమైనటువంటి శాంతియుత ఉద్యమం ద్వారానే మనం ఏమైనా సాధించుకోగలం కాబట్టి. ఒకటి, ఈ అంశాల వరకు తీర్మానం చేయటం జరిగింది, ఈ వరకు అందరి ఆమోదయోగ్యంతో తీర్మానాలు చేయటం జరిగింది. ఒకటి, 2 అంశాలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చినటువంటి అంశాలకి ఒక క్లారిఫికేషన్ నేను ఇవ్వదలుచుకున్నాను. ఒక సింపుల్గా, చాలా సింపుల్ క్లారిఫికేషన్స్, డైరెక్ట్ క్లారిఫికేషన్సే, ఎందుకోసం అంటే ఉపన్యాసంగా కాకుండా. ఒకటి, నగేష్ గారు చెప్పినటువంటి అంశాన్నే శంకర్ పద్మశ్రీ గారు ఇద్దరూ ఒకే అంశాన్ని ప్రస్తావించినటువంటి అంశం, అది బలంగా, అది ప్రజల్లో కూడా ఉన్నటువంటి అంశం. ఆ అపోహని ఖచ్చితంగా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. ఇది అపోహ కాబట్టి. ఒకటి ఏమిటి అని అంటే, వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశం, ఎప్పటి నుంచో చాలామంది ప్రస్తావిస్తున్నటువంటి అంశం, గత ప్రభుత్వంలో రాజధానిలో తాత్కాలికమైనటువంటి భవనాలు నిర్మించారు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. తాత్కాలికమైనటువంటి భవనాలను నిర్మించి ఉండలేదు, శాశ్వతమైనటువంటి భవనాలను గత ప్రభుత్వం నిర్మించింది. దాంట్లో ఉన్నటువంటి ఈ కన్ఫ్యూజన్ ఏమిటి అనేటి అపోహన ఏమిటంటే, ఆ శాశ్వతమైనటువంటి భవనాలలో తాత్కాలికమైనటువంటి కార్యాలయాలను ఏర్పాటు చేయటం జరిగినది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకు ఈ తాత్కాలికమైనటువంటి కార్యాలయాలను ఏర్పాటు చేశారు అని అంటే, అప్పటికప్పుడుగా ఉన్నటువంటి నిధులకు అనుగుణంగా సింపుల్గా కొన్ని భవనాలను, శాశ్వత భవనాలను నిర్మించి తాత్కాలికమైనటువంటి కార్యాలయాల్లో దాంతో కొనసాగిస్తూ పరిపాలన అప్పటికప్పుడు కొనసాగిస్తూ శాశ్వతమైన భవనాలు మళ్ళీ పెద్ద భవనాలు నిర్మాణం అయిన తరువాత ఈ కార్యాలయాలు ఆ భవనాలలోకి మారతాయి. ఈ శాశ్వతమైనటువంటి భవనాలలో ఇంకా కొన్ని కార్యాలయాలని ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ భవనాలన్నీ శాశ్వతమైనటువంటి భవనాలు అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది ప్రభుత్వం అండి, ప్రభుత్వ అంశం అండి, ఇది ప్రభుత్వ అంశం. నేను అందుకనే క్లారిఫికేషన్ కూడా ప్రభుత్వం వైపు నుంచి చెప్తాను. ప్రభుత్వం ఎందుకోసమనంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజున
హైకోర్టు ఎక్కడ కొనసాగుతుందండి? ఒక శాశ్వత భవనంలో హైకోర్టు కొనసాగుతోంది. కానీ హైకోర్టు తాత్కాలికంగా కొనసాగుతుంది దాంట్లో. ఈ అంశాన్ని గమనించండి, హైకోర్టు ఒక శాశ్వత భవనంలో కొనసాగుతుంది, హైకోర్టు తాత్కాలికంగా ఆ భవనంలో కొనసాగుతుంది. శాశ్వతమైన భవనం నిర్మించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మొన్న టెండర్లు పిలిచింది. టెండర్లు పిలిచి శాశ్వతమైనటువంటి భవనం నిర్మించిన తర్వాత ఉన్నటువంటి హైకోర్టు ఆ శాశ్వతమైనటువంటి పెద్ద భవనంలోకి మారిన తర్వాత ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈ శాశ్వత భవనానికి ఈ భవనాన్ని ఇంకొక కార్యాలయానికి వినియోగించుకోవటం జరుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్మాణాలు ఏమీ కూడా అన్ని శాశ్వతమైనటువంటి భవనాలు అనేటువంటి విషయాన్ని గమనించాలి. కార్యాలయాలు తాత్కాలికమైనటువంటిదిగా మీరు గమనించాలనేటువంటిది చెప్తున్నాను. ఇది ప్రభుత్వం యొక్క క్లారిఫికేషన్. రెండవ అంశం ఏమిటి అనంటే, గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని ఆమోదించాలా, విభేదించాలా, వ్యతిరేకించాలా అనేటువంటి అంశము, ఈ ప్రభుత్వానికి ఆ విధమైనటువంటి సర్వాధికారాలు ఉంటాయి. తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు గతం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనం 151 మంది ఎమ్మెల్యేలను మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత, 22 మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత, వాళ్ళు శాసనబద్ధంగా శాసనసభలో చర్చించి అదేవిధంగా చట్టసభల్లో చర్చించి వాళ్ళు చేసేటువంటి ప్రతి నిర్ణయానికి మనము కట్టుబడి ఉండాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.